హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రీనివాస్ ఆచార్య. వెల్కమ్ టు మై ఛానల్ బిల్డింగ్ గురు. నేను ఒక ఆర్కిటెక్ట్, వాల్యూయర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. ఈరోజు మనం చేయబోయే వీడియో టైం సేవర్. చాలా టైంను సేవ్ చేసేది. జనరల్గా ఒకసారి ఆటోకాడ్ ఫైల్ ఉండినప్పుడు పీడిఎఫ్స్ అవి ఉంటాయి, దాన్ని మళ్ళీ ఏదైనా ఎడిట్ చేయాలి, కొంచెం ఎక్స్టెండ్ చేయాలి, దాన్ని ఏదైనా చేయాలంటే మళ్ళీ రీడ్రా చేసుకోవాలి, దానికి చాలా టైం తీసుకుంటుంది. మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ని ఆటోకాడ్ ఫైల్గా చేసుకుని యాజ్ ఇట్ ఈస్ న్యూ ఫైల్ ఎలా ఉంటుందో ఆటోకాడ్ది అలాగే ఆటోకాడ్ ఫైల్ చేసుకొని దానిలో ఎడిట్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆర్కిటెక్చర్ ప్లాన్స్ కాదు, ఎనీ ప్లాన్, ఎనీ మెకానికల్ డ్రాయింగ్స్, ఎనీ ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, ఎనీ ఇరిగేషన్ డ్రాయింగ్స్, ఎనీ సర్వే డ్రాయింగ్స్, ఎనీ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, ఏదైనా సరే ఎనీ టెక్స్ట్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మన ఆటోకాడ్లో పెయింట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, దానిలోంచి అన్ని టైప్ కొట్టేసరికి చాలా టైం పడుతుంది. దాన్ని తీసుకొని ఒకసారి చెక్ చేసుకొని పెయింట్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే చాలా టైం, రోజుల్ని గంటలల్లో, గంటల్ని నిమిషాలలో చేసేది అనమాట. సో 2 మినిట్స్లో ఎట్లా పీడిఎఫ్ ఆటోకాడ్ కన్వర్ట్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఈ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, ఎలాంటి సందేహాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ ఒక ప్లాన్ ఉన్నది కదండి, దీన్ని మనం ఆటోకాడ్లకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. సో ఆటోకాడ్ అయితే ఓపెన్ అయింది. ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫీట్లు, మీటర్స్, నీ డ్రాయింగ్ ఏది ఉంటుందో ఆ రిలేటెడ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అన్నా ఓపెన్ చేసి పెట్టుకోండి, లేదంటే న్యూ ఫైల్ ఉంటుంది కదా, న్యూ ఫైల్ అయినా డ్రాయింగ్, న్యూ డ్రాయింగ్ ఏదైతే ఉంటుందో అదన్నీ ఓపెన్ చేసేసుకోండి. టూల్ బార్లో ఇన్సైడ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు అటాచ్ అని వస్తుంది. ఈ అటాచ్లో మనకు కావాల్సిన డ్రాయింగ్ ఓపెన్ చేయండి. ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది, దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి, ఓకే కొట్టండి. సో డ్రాయింగ్ వచ్చింది చూడండి ఇక్కడ. సో యాజ్ ఇట్ ఈస్ విత్ లైన్ వెయిట్స్, కాకపోతే ఇది సింగిల్ ఎంటిటీలో వచ్చింది, దీన్ని ఎడిటబుల్ కాదు, ఓన్లీ ఒక స్కెచ్, బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజ్ లాగా వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు నార్మల్ ఎడిటబుల్గా కన్వర్ట్ చేయాలంటే నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంటుంది. డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడికి అడుగుతుంది అది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కీప్ డిటాచ్ అన్లోడ్ అని వస్తుంది చూడండి, కింద ఇక్కడ వస్తుందిగా అన్లోడ్ ఉంటుంది. సో యువర్ డ్రాయింగ్ ఈజ్ రెడీ, మీ డ్రాయింగ్ రెడీ, ఎడిట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. డైమెన్షన్ కనుక చూసుకుంటే చూడండి 1 ft 6 in, యాజ్ ఇట్ ఈస్ 1 ft 6 in ఉన్నది. ఇక్కడ చూద్దాం 1 ft 9 in ఉన్నది కదా, 1 ft 9 in. సో యాజ్ ఇట్ ఈజ్ స్కేల్కే వస్తుంది. మీరు ఎంకేఎస్ డ్రాయింగ్ అనుకోండి, మీటర్స్ డ్రాయింగ్ ఉంటే మీరు డ్రాయింగ్ షీట్ మీటర్లో ఉన్నది తీసుకోండి, ఫీట్లలో ఉంటే ఫీట్లలో తీసుకోండి. కాబట్టి ఎలాంటి మనము అంటే సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, సెట్టింగ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక పద్ధతి. సో రెండో పద్ధతి వచ్చేసేసి సేమ్ ఇన్సెట్ ఇంపోర్ట్ పీడిఎఫ్ డైరెక్ట్. సో ఇక్కడ ఫైల్ స్టేర్ కేసు ప్లాన్ అన్నది చూడండి, ఇది ఓపెన్. ఓపెన్ చేసినప్పుడు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఎలాంటిది అన్క్లిక్ చేయకండి, క్లిక్ చేయకండి, యాజ్ టీస్ ఉంచండి, ఓకే ఉంటుంది. సో డైరెక్ట్గా డ్రాయింగ్ వస్తుంది, రెండో స్టెప్ లేకుంటుంది. దీన్ని మీరు ఎలాగైనా ఎడిట్ చేసుకోండి. సో విత్ లేయర్స్ అంటే విత్ లైన్ వెయిట్స్తో సహా వస్తుంది. సేమ్ ఇదే, మీరు డైమెన్షన్ చూసుకోండి. సో 1.5 ft వచ్చింది కదా. సో ఈ విధంగా మీరు కలర్స్లో ఉంటే కలర్లలోనే వస్తుంది, లేయర్స్లో ఉంటే లేయర్స్లోనే వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ఉంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ పీడిఎఫ్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. సో ఇదన్నమాట చాలా ఈజీ మెథడ్లో పీడిఎఫ్ను ఆటోకాడ్గా కన్వర్ట్ చేసేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఫ్యూచర్లో ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో నిరభ్యంతరంగా కామెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ ప్రొవైడ్ సొల్యూషన్. సో ఇంకా మరియు కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.